ఫ్రెండ్స్ ఈ ట్రిక్ యూస్ చేసి మీరు మీ మొబైల్ డాటాని సేవ్ చేసుకోవచ్చు, దాంతోపాటే మీరు మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ట్రిక్, కాకపోతే చాలామంది యూజ్ చేయరు, అందరి మొబైల్లో ఉంటుంది. దానికోసం మీరు సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ డేటాని సెట్ చేయండి. దానిలో మొబైల్ డేటా యూసేజ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ బ్యాక్గ్రౌండ్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఆఫ్ చేసేయండి. సో ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే, మనం మొబైల్లో చాలా యాప్స్ని ఓపెన్ చేస్తాం, కాకపోతే వాటిని క్లోజ్ చేసిన తర్వాత కూడా అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి, మొబైల్ డేటాని యూజ్ చేస్తూ ఉంటాయి, దాంతోపాటు బ్యాటరీని కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఏమైనా యాప్స్ అవసరం లేదంటే వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటాని ఆఫ్ చేయండి, మీ బ్యాటరీ బ్యాకప్ సేవ్ అవుద్ది, దాంతోపాటు మీ డేటా కూడా సేవ్ అవుద్ది. సో వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.